హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అప్డేట్ గా జాబ్ నోటిఫికేషన్స్, స్కాలర్షిప్స్, ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ పేపర్స్ ఇమిడియట్ గా తెలుస్తాయి. ఏవి మిస్ అవ్వకుండా ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మమ్మల్ని అయితే సపోర్ట్ అయితే చేయండి. ఈ రోజు అయితే అండి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్ విత్ ఇంటలెక్చువల్ డిజబిలిటీస్ డిపార్ట్మెంట్ లో కొన్ని పొజిషన్స్ రిక్రూట్మెంట్ చేసుకోవడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసిందండి. ఇది ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారంటే ఈ ఇన్స్టిట్యూట్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఇది వర్క్ చేస్తూ ఉంది. ఇది ఒక దివ్యాంగ్ స్టూడెంట్స్, డిజబిలిటీ స్టూడెంట్స్ దీంట్లో అయితే చదువుకుంటూ ఉంటారండి. సో ఈ రోజు అయితే చూద్దాము ఏవే పొజిషన్స్ ఉన్నాయో. దీని మెయిన్ హెడ్ క్వార్టర్ వచ్చేసేపాటికి మనకి సికింద్రాబాద్, తెలంగాణలో అయితే ఉంది. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ కాబట్టి ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. తెలంగాణ స్టూడెంట్స్ కానీ ఆంధ్ర స్టూడెంట్స్ కానీ దీంట్లో పర్మనెంట్ పోతే పడ్డాయి. ఇప్పుడైతే చూద్దాము క్వాలిఫికేషన్స్ ఏవేమి ఉండాలి, ఎవరెవరు అప్లై చేయొచ్చో క్లియర్గా అయితే చూద్దాము. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మీకు కనపడుతుంది కదా డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ అని క్లియర్ గా అయితే ఇచ్చారు ఈ పోస్టులు అన్ని కూడా. ఇక్కడ ఫస్ట్ పోస్ట్ వచ్చేసేపాటికి రెగ్యులర్ వేకెన్సీస్ అంటే పర్మనెంట్ పొజిషన్స్ ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి అంటే NIEPID సికింద్రాబాద్ లో అయితే ఉన్నాయి. ఫస్ట్ పోస్ట్ వచ్చేసేపాటికి లెక్చరర్ ఇన్ రీహాబిలిటేషన్ సైకాలజీలో అయితే ఉంది. ఒక పోస్ట్ అయితే ఉంది. లెవెల్ 10 కేటగిరీలో పే స్కేల్ ప్రొవైడ్ చేస్తారు. UR కేటగిరీలో ఒక పోస్ట్ అయితే ఉంది. లెక్చరర్స్ ఇన్ వొకేషనల్ కౌన్సిలింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ లో ఒక పోస్ట్ అయితే ఉంది. లెవెల్ 10 లో పే స్కేల్ అయితే ఉంటుంది. UR కేటగిరీలో పోస్ట్ అయితే ఉంది. జూనియర్ స్పెషల్ ఎడ్యుకేషనల్ టీచర్ అయితే ఉంది. ఒక పోస్ట్ అయితే ఉంది. లెవెల్ 6 కేటగిరీలో అయితే ఉంటుంది. UR కేటగిరీలో అయితే మీకు పోస్ట్ అయితే ఉంది. స్టెనోగ్రాఫర్ వచ్చేసేపటికి ఒక పోస్ట్ అయితే ఉంది. లెవెల్ 4 కేటగిరీలో అయితే ఉంటుంది. UR కేటగిరీలో అయితే ఒక పోస్ట్ అయితే ఉంది. నెక్స్ట్ అండి MSEC నోయిడాలో అయితే ఉంది. ఇక్కడ కూడా రెగ్యులర్ పొజిషన్స్ ఉన్నాయి. ప్రిన్సిపల్ పోస్ట్ అయితే ఉంది. లెవెల్ 12 కేటగిరీలో మీకు పే స్కేల్ అయితే ఉంటుంది. CRC దవనగిరిలో అయితే ఉందండి. రెగ్యులర్ పొజిషన్స్ అయితే ఉన్నాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్ మెడికల్ PMR లో అయితే ఉంది ఒక పోస్ట్. లెవెల్ 11 కేటగిరీలో అయితే పే స్కేల్ అయితే ఉంటుంది. ఓరియంటేషన్ అండ్ మొబిలిటీ ఇన్స్ట్రక్టర్ లో అయితే ఉందండి. లెవెల్ 6 కేటగిరీలో పే స్కేల్ అయితే ఉంటుంది. నెక్స్ట్ అండి, ద ఇన్స్టిట్యూట్ ఆల్సో ఇన్వైట్స్ అప్లికేషన్ ఫర్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ద కాంట్రాక్ట్ బేసిస్ మీద ఎక్కడెక్కడ ఫిల్ చేస్తారు అంటే నెల్లూరు అండ్ రాజనందగాన్ లో అయితే ఫిల్ అయితే చేస్తారు. కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉన్నాయి. ఇక్కడైతే మీకు కనపడుతుంది కదా CRC నెల్లూరు ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో కాంట్రాక్ట్ బేసిస్ మీద అయితే ఉంది. డైరెక్టర్ పోస్ట్ అయితే ఒకటైతే ఉంది. పే ఎంత ఉంటుంది అంటే 80,000 పర్ మంత్ అయితే ఉంటుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ మెడికల్ PMR లో అయితే ఒక పోస్ట్ అయితే ఉంది. 70,000 పే స్కేల్ అయితే ఉంటుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ క్లినికల్ సైకాలజీలో అయితే ఒక పోస్ట్ అయితే ఉంటుంది. 65,000 అయితే పే స్కేల్ అయితే ఉంటుంది. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లో అయితే ఒక పోస్ట్ అయితే ఉంటుంది. 45,000 పే స్కేల్ అయితే ఉంటుంది. ఇక్కడ ఆర్థోటిస్ట్ లో అయితే ఒక పోస్ట్ అయితే ఉందండి. 40,000 అయితే ఉంటుంది. క్లినికల్ అసిస్టెంట్ లో ఒక పోస్ట్ అయితే ఉంది. 40,000 అయితే ప్రొవైడ్ చేస్తారు. స్పెషల్ ఎడ్యుకేటర్ లో ఒక పోస్ట్ అయితే ఉంది. 40,000 అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. వర్క్ షాప్ సూపర్వైజర్స్ కమ్ స్టోర్ కీపర్ అయితే ఉంది. ఒక పోస్ట్ అయితే ఉంది. 30,000 రూపీస్ ప్రొవైడ్ చేస్తారు. క్లర్క్ అయితే ఒక పోస్ట్ అయితే ఉందండి. 22,000 పే స్కేల్ అయితే ఉంటుంది. ఇక్కడ ఛత్తీస్గఢ్ లో స్టేట్ లో అయితే కొన్ని పొజిషన్స్ ఉన్నాయండి. అక్కడ కూడా కాంట్రాక్ట్ బేసిస్ మీద అయితే తీసుకుంటారు. సో అంతగా యూజ్ ఉండదు, నేను ఇక్కడైతే చెప్పట్లేదండి. సో మీకు లాస్ట్ డేట్ ఆఫ్ ది అప్లికేషన్ వచ్చేసేపాటికి 23/08/2021 లోపల మీరు అప్లై అయితే చేయాలి. సో ఇక్కడ ఒక అప్లికేషన్ ఫామ్ అయితే చూపించారండి, నేను చూపిస్తాను. దాన్ని మీరు ఫిల్ చేసి వాళ్ళకైతే పంపించాలి పోస్ట్ ద్వారా. ఎక్కడ ఉంది అంటే ఏ వెబ్సైట్ లో ఉంటుంది అంటే www.niepid.nic.in వెబ్సైట్ లో క్లియర్ గా అయితే మెన్షన్ అయితే చేశారు అప్లికేషన్ ఫామ్ ని. నేను చూపిస్తాను మీకు ఇప్పుడు. సో ఈ ఒక్కొక్క పోస్ట్ కి ఏమేమి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఇప్పుడైతే క్లియర్ గా అయితే చూద్దామండి. ఎవరెవరు అప్లై చేసుకోవచ్చో క్లియర్ గా అయితే ఇచ్చారు. సో ఫ్రెండ్స్, ఈ పోస్ట్ అయితే NIEPID హెడ్ క్వార్టర్స్ లో అయితే ఉంది. అంటే సికింద్రాబాద్ లో అయితే ఉన్నాయి. ఫస్ట్ ఇంత చూసాం కదా లెక్చరర్స్ ఇన్ సైకాలజీలో అయితే ఉంది. UR కేటగిరీలో ఒక పోస్ట్ అయితే ఉందండి. ఇక్కడ వీళ్ళు వచ్చేసేపటికి 2 years MPhil ఇన్ క్లినికల్ రీహాబిలిటేషన్ సైకాలజీ నుంచి అయితే అయిపోయి ఉండాలి. దీన్ని క్లియర్ గా అయితే ఇచ్చారు. నెక్స్ట్ లెక్చరర్స్ ఇన్ వొకేషనల్ కౌన్సిలింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ అయితే ఉందండి. ఇక్కడ UR కేటగిరీలో ఒక పోస్ట్ అయితే ఉంది. సో ఇక్కడ కూడా నాట్ ఎక్సీడింగ్ ఏజ్ అనేది 45 years అయితే ఇచ్చారు. వీళ్ళు వచ్చేసేపాటికి మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్ ఆర్ సోషల్ సైన్స్ ఆర్ MPD ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ లో ఉండాలి, లేదా డిప్లొమా ఇన్ వొకేషనల్ రీహాబిలిటేషన్ ఇన్స్టిట్యూట్ నుంచి అయితే అయిపోయి అయితే ఉండాలి. 2 years ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్క్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ ఉండాలని చెప్తున్నారు. నెక్స్ట్ జూనియర్ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ అయితే ఉంది. ఇది లెవెల్ 6 కేటగిరీలో ఉందండి. ఇది గ్రూప్ C పోస్ట్. వన్ పోస్ట్ అయితే ఉంది. UR కేటగిరీలో 30 years అయితే ఏజ్ అయితే ఉంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసేపాటికి గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఆర్ ఈక్వలెంట్ విత్ 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ వర్కింగ్ విత్ చిల్డ్రన్ విత్ మెంటల్ రిటార్డేషన్ అయితే వర్క్ అయితే చేసి ఉండాలి. BEd ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ లో అయితే అయిపోయి ఉండాలి, లేదా BRS విత్ స్పెషలైజేషన్ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ లో అయితే అయిపోయితే ఉండాలి. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ పోస్ట్ అయితే ఉందండి. ఇక్కడ స్టెనోగ్రాఫర్ పోస్ట్ లో లెవెల్ 4 కేటగిరీలో అయితే ఉంటుంది. ఒక పోస్ట్ అయితే ఉంది యూఆర్ కేటగిరీలో 18 to 20 ఇయర్స్ అయితే ఏజ్ అయితే ఉంది. ఇక్కడ వచ్చేసేపటికండి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసేపటికి SSLC మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ అయితే పాస్ అయితే ఉండాలి. టైపింగ్ అంది వీళ్ళకి ఇంగ్లీష్ లో 40 words per minute, షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ 100 words per minute అయితే టైప్ చేయగలగాలి. డిజైరబుల్ క్వాలిఫికేషన్ వచ్చేసేపటికి అట్లీస్ట్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. గ్రాడ్యుయేట్ విత్ ఇంగ్లీష్ యాజ్ అ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అయితే ఉండాలని క్లియర్ గా అయితే చెప్తున్నారు. సో నోయిడాలో అంతగా యూజ్ ఉండవు కాబట్టి చెప్పట్లేదండి. ఎవరైనా చూసుకునేవాళ్ళంటే చూసుకోండి ఈ క్వాలిఫికేషన్స్. నేను నెక్స్ట్ మళ్ళీ కాంట్రాక్ట్ బేసిస్ పొజిషన్స్ అయితే చెప్తాను. అది నెల్లూరులో ఉన్నాయని చెప్పా కదా. సో ఫ్రెండ్స్ దీన్ని ఎలా అప్లై చేయాలంటే ఇక్కడైతే ఇచ్చారు ఫ్రెండ్స్. దీన్ని మీరు అఫీషియల్ ఆఫ్లైన్ అప్లికేషన్ అయితే ఉంది. సో ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ అయితే చేయాలి. ఎన్వలప్ లో మీరైతే పోస్ట్ అయితే చేయాలి. పోస్ట్ అనేది మీరు ఇక్కడైతే ఏ పోస్ట్ కి అప్లై చేసిన పోస్ట్ అనేది క్లియర్ గా అయితే రాయాలి. సో రాసి 23/08/2021 కల్లా వాళ్ళకైతే సెండ్ చేయాలండి. సో ఏ అడ్రస్ కి పంపించాలంటే షుడ్ బి రీచ్ ద డైరెక్టర్ NIEPID సికింద్రాబాద్ 5,09,000 అయితే అడ్రస్ అయితే ఇచ్చారు. ఈ అడ్రస్ కి అయితే మీరైతే పోస్ట్ అయితే చేయాలి అప్లికేషన్ ఫామ్ ని. సో మీరు అప్లికేషన్ ఫామ్ తో పాటు ఇక్కడ డిమాండ్ డ్రాఫ్ట్ అయితే కంపల్సరీ తీసుకోవాలండి. ఇది నాన్ రిఫండబుల్ ₹500 అయితే ఉంటుంది. నేషనలైజ్డ్ బ్యాంక్ ఇన్ ఫేవర్ ఆఫ్ డైరెక్టర్ NIEPID should be submitted along with the application form అయితే ఉంది. సో SC ST women PH కేటగిరీకి అయితే నో ఫీజ్ అండి. ఎగ్జామ్ ఫీజ్ అయితే ఏమీ లేదు. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీ అప్లికేషన్ ఫామ్ తో పాటు ఇక్కడ సెల్ఫ్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ కూడా అటాచ్ అయితే క్లియర్ గా అయితే చెప్తున్నారు. ఇవన్నీ చూసుకోండి మీరు అప్లై చేసుకునేటప్పుడు. ఆల్ ఎడ్యుకేషన్ ప్రొఫెషనల్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడా మీరైతే అటాచ్ అయితే చేయాలి. సో ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందండి. గ్రూప్ A పోస్టులకు అయితే వాళ్ళు NIEPID నామ్స్ అయితే ఉన్నాయి. బట్ గ్రూప్ B గ్రూప్ C పోస్టులకు అయితే విల్ బి డన్ బేస్డ్ ఆన్ ది మెరిట్ బేసిస్ అయితే ఉంటాయని క్లియర్ గా అయితే చెప్తున్నారు. ఫ్రెండ్స్ ఇక్కడైతే అప్లికేషన్ ఫామ్ అయితే మీకు కనపడుతుంది కదా. గ్రూప్ A టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు అయితే ఉంది. ఇది గ్రూప్ A పోస్టులకు అయితే నేనైతే ఓపెన్ చేశాను. అలా గ్రూప్ B గ్రూప్ C పోస్టులు కూడా డిఫరెంట్ గా అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది. నేను చూపిస్తాను. మీరు DD నెంబర్ అయితే వేయాలి. ఇక్కడ ఇంత చెప్పా కదా ₹500 అయితే DD తీసుకోవాలి. SC ST క్యాండిడేట్స్కి అయితే ఎగ్జామ్ ఫీజ్ అయితే ఏమీ లేదు. సో నేమ్ ఆఫ్ ది ఫాదర్ అండ్ హస్బెండ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా మీరు ఫిల్ అయితే చేయాలి. ఇక్కడైతే కనపడుతున్నాయి కదా పర్మనెంట్ అడ్రస్, పోస్టల్ అడ్రస్, మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, సో మీరు డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా అటాచ్ అయితే చేయాలండి. ఈ గ్రూప్ A పోస్టులు అయితే పర్మనెంట్ జాబ్స్. సో కంపల్సరీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే, ఎలిజిబిలిటీస్ ఉంటే అప్లై అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్ మీరు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్ విత్ ఇంటలెక్చువల్ డిజబిలిటీ వెబ్సైట్ కి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడైతే క్లియర్ గా కనపడుతుంది. సో మీకు క్లిక్ ఫర్ ద డీటెయిల్ నోటిఫికేషన్ కి అయితే ఇక్కడైతే వెళ్ళండి. మీరు అప్లికేషన్ ఫర్ గ్రూప్ A పోస్ట్ కి అయితే ఇందాక ఓపెన్ చేసే కదా అలా అయితే ఉంటుంది. క్లిక్ హియర్ ఫర్ ద అప్లికేషన్ ఫర్ ద గ్రూప్ B గ్రూప్ C పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ నెల్లూరులో పోస్టులు అయితే నేను చెప్తాను ఇప్పుడు ఎలా ఉన్నాయో. ఫ్రెండ్స్ ఇవన్నీ నెల్లూరు పోస్టులు కాంట్రాక్ట్ బేస్ మీద తీసుకుంటున్నారు. ఫస్ట్ పోస్ట్ వచ్చేసేపటికి డైరెక్టర్ అయితే ఉంది. ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసేపటికి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఫుల్ టైమ్ కోర్స్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఆఫ్ ది రీహాబిలిటేషన్ రికగ్నైజ్డ్ బై RCI MCI అయితే ఉంది. 8 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ జాబ్స్ మీద తీసుకుంటారండి. అసిస్టెంట్ ప్రొఫెసర్ అయితే ఉంది 45 years, MBBS ఫుల్ టైమ్ కోర్స్ అయితే చేసి ఉండాలి. MCI రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ నుంచి మినిమం 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ క్లినికల్ టీచింగ్ అండ్ రీసెర్చ్ నుంచి అయితే ఉండాలి. సో అసిస్టెంట్ ప్రొఫెసర్ క్లినికల్ సైకాలజీ అయితే ఉందండి. 45 years అయితే ఉంది వీళ్ళకి ఏజ్. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అయితే 40 years అయితే ఉంది. వీళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ MBA ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే అయిపోయి ఉండాలి. మినిమం 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఎస్టాబ్లిష్మెంట్, అడ్మినిస్ట్రేటివ్, పర్చేజ్ ఈ మ్యాటర్స్ ప్రిఫరబుల్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజ్ నుంచి అయితే అయిపోయి ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసేపటికండి ఆర్థోటిస్ట్ అయితే ఉంది. డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి అయితే అయిపోయి ఉండాలి. సో మినిమం 2 years ఎక్స్పీరియన్స్ అయితే రిలేటెడ్ ఏరియాలో అయితే ఉండాలని చెప్తున్నారు. క్లినికల్ అసిస్టెంట్ అయితే ఒక పోస్ట్ అయితే ఉంది. 30 years అయితే ఉంది. స్పీచ్ ఆడియాలజీ BSc SP and HG BRS ఈక్వలెంట్ డిగ్రీ నుంచి అయితే అయిపోయి అయితే ఉండాలి. స్పెషల్ ఎడ్యుకేటర్ అయితే ఉందండి. గ్రాడ్యుయేట్ అయిపోయి ఉండాలి. డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ అయిపోయి ఉండాలని చెప్తున్నారు. వర్క్ షాప్ సూపర్వైజర్ కమ్ స్టోర్ కీపర్ అయితే ఉంది కదా. వీళ్ళు గ్రాడ్యుయేషన్ విత్ డిప్లొమా ఆర్ PG డిప్లొమా ఇన్ మెటీరియల్ మేనేజ్మెంట్ అయితే అయిపోయి ఉండాలి. మినిమం 5 years ఎక్స్పీరియన్స్ ఇన్ ద కన్సర్న్ ఏరియా స్టోర్ కీపర్ అయితే ఉండాలి. క్లర్క్ వచ్చేసేపటికంటే 10+2 ఈక్వలెంట్ అయితే అయిపోయి ఉండాలి. అంటే ఇంటర్మీడియట్ అయిపోయినా పర్వాలేదు. టైపింగ్ స్పీడ్ అనేది 35 words per minute టైప్ చేయగలగాలి విత్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే కంపల్సరీ ఉండాలి మినిమం 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలని చెప్తున్నారు 22000 పే స్కేల్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇవన్నీ కూడా నెల్లూరులో కాంట్రాక్ట్ బేస్ మీద తీసుకుంటున్నారు ఇంట్లోనే కొన్ని పర్మనెంట్ ఉన్నాయి కొన్ని కాంట్రాక్ట్ బేస్ మీద అయితే ఉన్నాయి నేను ఓన్లీ తెలుగు స్టేట్ లో ఉన్న పొజిషన్స్ గురించి చెప్తున్నాను సో ఛత్తీస్గఢ్ ఇంకా డిఫరెంట్ ఏరియాలు అయితే పడ్డాయి నేను అవి చెప్పట్లేదు సికింద్రాబాద్ లో అయితే పర్మనెంట్ పొజిషన్స్ అయితే ఉన్నాయి నెల్లూరులో మాత్రం కాంట్రాక్ట్ బేస్ మీద అయితే ఉన్నాయి ఈ పొజిషన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అంటే బోత్ ఆంధ్ర స్టూడెంట్స్ తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ సో ఇలాంటి అప్డేటెడ్ జాబ్ నోటిఫికేషన్స్ కానీ స్కాలర్షిప్స్ కానీ ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ పేపర్స్ కానీ మీకు ఇమీడియట్ గా తెలియాలి అంటే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్